నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ ఉండే రాజకీయ ధోరణిని బట్టి రాష్ట్ర పరిస్థితుల్ని అంచనా వేయవచ్చు. అంతటి రాజకీయ చైతన్యం ఉన్న వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక పార్టీ ప్రభంజనం వీస్తున్న తరుణంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన ఘనత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి దక్కుతుంది. నా రక్తంలో కాంగ్రెస్ ఉంది అని పేరుపడ్డ దొంతి మాధవరెడ్డి గారితో తెలంగాణ రాజకీయాల తాజా పరిస్థితిని చర్చిద్దాం. నమస్కారం మాధవరెడ్డి. నమస్కారం అండి. తెలంగాణలో ఎమ్మెల్యేలంతా 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. మీ పరిస్థితి ఏంటి? మీకు నియోజకవర్గంలో వాతావరణం సానుకూలంగా ఉందా? సాగునీరు కొరకు వ్యవసాయదారులకి చెర్లని బాగు చేసి ఎక్కువ నీరు అందించే కొరకు ప్రయత్నం చేశాం. తర్వాత బోరు బావులు కానీ ట్యూబ్వెల్స్ కానీ గత 35 సంవత్సరాల నుంచి 40% ఏదైతే గిరిజన హరిజన రైతులు ఉన్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా సేద్యం చేసే కొరకు ఆ యొక్క వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంతోపాటు రవాణా సౌకర్యం అంటే శివారు పల్లెలకు కానీ తండలకు కానీ రవాణా కొరకు కూడా చాలా పంచాయరాజ్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ గిరిజన కార్పొరేషన్ నుంచి వారికి కూడా ఆ యొక్క వసతి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వ్యవసాయానికి కరెంటు, సన్నకారు చిన్నకారు రైతులు మా ప్రాంతంలో ఎక్కువ ఉన్న ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వ్యవసాయదారులకి ఈ యొక్క కరెంటు సౌకర్యం కల్పించి ఆ యొక్క మెరుగైన అవకాశం కూడా చేయడం జరిగింది. మరి వైద్యానికి వచ్చినప్పుడు కూడా అన్ని వైద్య సదుపాయాలకి ఆరోగ్య కేంద్రాలు, తర్వాత మిగిలిన హాస్పిటల్స్లో కొంత డాక్టర్స్ని కోఆర్డినేషన్ చేసి వారికి కూడా కొంత సహకారం అందించి, ఎందుకంటే గ్రామాల్లో ఆరోగ్యశ్రీ ఇప్పుడు వచ్చినప్పటికీ ఎంతైతే వైద్యం పెరిగిందో అంతకంటే ప్రమాదకరమైన బీమారులు వచ్చి కార్పొరేట్ స్థాయిలో బాగుగాని ఈ యొక్క నేపథ్యంలో వారికి అక్కడనే బాగు చేసే కొరకు ప్రాథమికంగా సహకారం చేయడంతో పాటు అక్కడ కోఆర్డినేషన్ చేయడం, హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా నిర్వహించి వారికి కొంత ఆ యొక్క సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ మా నియోజకవర్గంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకొని మొదటి సంవత్సరంలోనే వాటిని అన్నీ కూడా ఏర్పాటు చేయడం, వారికి అందించడం. తర్వాత ఏదైతే ఇవి సక్సెస్ స్కూల్స్ అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ మనం 20 ఇయర్స్ మనం చూసినట్టయితే అంతకుముందు తెలుగు మీడియము ఎక్కువ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో ప్రైవేట్లో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం ఉండడం చేత ఉపాధి అనుకున్నంత మేరకు ఇక్కడ అందకపోవడం, విదేశాలకు బయట రాష్ట్రాలకు పోవడం, ఈ యొక్క భాష అక్కడ అవసరం పడడం, వీళ్ళంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులు ఎకరాల 2 ఎకరాల పంట పండించి ఈ ప్రైవేటు దాంట్లో చదివిస్తే 100 మంది చదివితే 20 మందికే అవకాశం రావడం, ఇదంతా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేయించడం, ఇంగ్లీష్ మీడియం పెట్టించడం, దాంతోపాటు ఎన్డీఏ మన యూపీఏ ప్రభుత్వం మరి ఎన్డీఏలో గత 10 సంవత్సరాలు చేయకపోవడం, యూపీఏ ప్రభుత్వం రాగానే ఆ యొక్క మోడల్ స్కూల్స్ని పెట్టడం కొంత ఈ 7 సంవత్సరాల నుంచి మెరుగైంది. ఇంకా మెరుగ కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రైవేట్ ఏదైతే హై స్కూల్లో మనం చదివాలంటే 1 లక్ష నుంచి 3 లక్షల వరకు, అంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతుకి 20 నుంచి 30 వేల కంటే ఎక్కువ ఆదాయం రాదు. మరి ఆయన కావాల్సింది సంవత్సరానికే 3 లక్షలు, మరి ప్రైవేట్లో చదివాలంటే ఇంత ఖర్చు అవుతూ ఉంది. కానీ మనము విధిగా
అసలు ఉచిత వైద్య ఉచిత విద్య ఇవ్వాల్సి ఉండే, కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా అది అందించి కనీసం దేశంలో వాళ్ళు ఇవ్వకున్న రాష్ట్రంలో మాత్రం తప్పకుండా అది అందించి పూర్తి స్థాయిలో ఈ యొక్క పేద ప్రజల్ని వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్న ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఈ యొక్క సాంకేతిక పరమైన విద్య, వృత్తిపరమైన విద్య ఉచితంగా అందించి వారి కనీసం ఒక 10 నుంచి 20 వేల రూపాయలు వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా వారు చదువుకోగానే బయటికి పోగానే వాళ్ళకు ఉపాధి దొరికే అవకాశం కల్పించాలి. అది ఇంకా మనము అందుబాటులో అందించలేకపోతూ ఉన్నాం. అది తప్పకుండా అందించకపోతే రాష్ట్రం కానీ దేశం కానీ రాబోయే రోజుల్లో, ఈరోజు 120 నుంచి 130 కోట్ల జనాభా ఉంది, దేశ జనాభా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వయసున్న ఏదైతే యువకులు యువతులంతా కూడా 30 నుంచి 40 కోట్ల మంది ఇక్కడ ఈరోజు మన యువశక్తి ఉంది. ఈ యువశక్తిని పూర్తి స్థాయిలో మెకనైజర్తో జరగని పనులు, యువ శక్తితో జరిగే పనులు మనం సాధ్యమయ్యేది మన దేశంలో ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వీళ్ళే మన ఆస్తులు, వీళ్ళే మన ఇండస్ట్రీ. ఈ విధంగా మనం కనుక పోకపోతే రానున్న రోజుల్లో చాలా ప్రమాదం వస్తూ ఉంది. తప్పకుండా దానివైపు పోయటానికి రాబోయే రోజుల్లో మాకు అవకాశం వస్తే ఆ విధమైన ఏదైతే సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా అని చేస్తాను తెలియజేస్తూ, మా దగ్గర ఇప్పుడైతే ఆ యొక్క స్కూల్లో కానీ రవాణా సౌకర్యం కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ వ్యవసాయంలో కానీ వృత్తి వాళ్ళకు కూడా మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ ఆ యొక్క బ్యాంక్ ఇచ్చే వెసులుబాటు, ప్రభుత్వం ఇచ్చే ఏదైతే స్కీముల్ని ఎక్కువ శాతం వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇది కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి అందించడం. ఈరోజు మేము మరి స్వతంత్ర అభ్యర్థి గెలిపించే కొరకు నిత్యం వారి యొక్క ఏది సంక్షేమం అభివృద్ధి వారి యొక్క సేవ చేయాలనే నేపథ్యంలో ఉండడంతో ఈరోజు నాకు వారు నాకు ఈ అవకాశం కల్పించినారు. కాబట్టి ఆ విధంగానే మేము ఇప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. మీరు అంత ధీమాగా నర్సంపేట ప్రజల గురించి చెప్తున్నారు కదా, ఈసారి ఎన్నికల్లో కూడా నర్సంపేట నియోజకవర్గంలో గెలుపు మీదే అనుకుంటున్నారా? ప్రజలతో మీ అనుబంధం ఎలా ఉంటుంది? నిత్యము ప్రభుత్వ పరంగా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిత్య జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు వారి సమస్యల్ని వినే కొరకు మనం అందుబాటులో ఉండి వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు మనం పరిష్కరించి నేనున్నాను మీకేం ఇబ్బంది లేదు అని భరోసా ఇచ్చి మనం ముందుకు పోయినట్టయితే నేనే కాదు ఎవరైనా కూడా తప్పకుండా ఈ యొక్క వ్యతిరేకతకి మనం అడుగట్ట వేయచ్చు. ఈరోజు రాజకీయాల్లో శాసనసభ్యుడు అంటే శాసనాలలో ఆ యొక్క శాసనసభ జరిగే సమయంలోనే సరి అయిన ఏదైతే ప్రజలకు అది అవసరం ఉన్నాయి ఈ యొక్క శాసనాలు తయారు చేసే కొరకే అనేది కాకుండా ఇవి చేస్తూ ఈ యొక్క ఏదైతే రాష్ట్రంలో జరిగే ఏదైతే అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఏం చేసింది, ఇప్పుడున్న పరిస్థితులు ఏమి ఉన్నాయి, ఇప్పుడు ఏం కావాలనేది సంక్షేమానికి అభివృద్ధికానికి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని మనం గతంలో చేసిన వాటిని నెమరువేసుకొని సమీక్షించుకొని కొత్త ఏర్పాటు చేసిన కొరకు మనం సలహాలు ఇచ్చి వీటిని ఏర్పాటు చేసే కొరకు మనం అవకాశం ఇచ్చి ఈ పనులు కూడా సమానమైన స్థాయిలో సమయం కేటాయించి వారికి అందుబాటులో ఉన్నట్టయితే తప్పకుండా నాతో పాటు మిగిలిన శాసనసభ్యులు కూడా ఈ వ్యతిరేకతని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి నా యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. నర్సంపేట సంగతి సరే, మీరు గత కాలంలో జిల్లా స్థాయి నాయకత్వ బాధ్యతలు కూడా చూశారు కదా, వరంగల్ జిల్లా అంతటా రాజకీయ వాతావరణం ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారి మాటల పైన
ప్రజలంతా కూడా ఆకర్షితులైనారు. అంటే గత మా ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పిన అన్నీ కూడా చేస్తూ చెప్పని కూడా మేము చేసినాం. చేసినప్పటికీ ఇంకా ఈయన మెరుగుగా అందిస్తున్నారని చెప్పి ఆ యొక్క మాటలకి మోసపోయినారని చెప్పి ఈ విధంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను. అందులో మరీ ముఖ్యంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ గారు. పేదలకి 72, 73, 74లో వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఒక ఇంట్లో ఇద్దరికి ఇల్లు కట్టించి అందించింది. అందించిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్నా కూడా మళ్ళీ 83 వరకు ఇండ్లు పక్కా ఇండ్లు రాలే. మేము ఇండ్ల స్థలాలు ఇచ్చాము, ఆ తర్వాత హట్ ఇండ్లు ఇచ్చాము. చెన్నాడి గారు వచ్చిన తర్వాత ఇండ్ల స్థలాలును 78 నుంచి 83 వరకు ఇవన్నీ ఇచ్చి ఇంటింటికో దీపం కరెంట్ బల్బ్ ఆ రోజు ఫ్రీ ఆఫ్ కరెంట్ ఏదైతే ఇంటికి ఒక ఫ్యాన్ ఒక బల్బ్ అవన్నీ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పక్క ఇల్లు ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన ఇళ్లను నిర్మాణం చేసే కొరకు కాన్స్టిట్యూన్సీకి ఒక 500 ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావడం, మళ్ళీ మేము 500 ఇవ్వడం, ఇవన్నీ కూడా 2004 వరకు జరిగినాయి. అయితే మళ్ళీ మేము 2003లో ఏం చెప్పాము, ఇంద్రమ పాలన మీరు అందించినట్టయితే పక్కా ఇండ్లు వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా ఇంద్రమ గ్రామాలుగా మేము గుర్తించి అందరికీ కూడా ఆదర్శవంతంగా ఇస్తామని చెప్పి 2004లో ప్రభుత్వం రాగానే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉండని ఆ రోజు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 40 నుంచి 50 వేలు ఇల్లు నిర్మాణం చేసినాం. ఆ ఇల్లు కట్టించిన తర్వాత ఈయన వచ్చిండు ఎన్నికలు వచ్చి అయ్యా వాళ్ళు కట్టించే ఇల్లు జానెడు ఉంది మూరెడు ఉంది బెత్తడు ఉందని చెప్పి అవహేళన చేసిండు. చాలా మాటలు మాట్లాడినాడు, మాట్లాడి 5 లక్షల రూపాయల విలువ చేసే 2 పడక గదుల ఇల్లు నిర్మాణం చేస్తారని చెప్పి చెప్తే పాపం అందరూ నమ్మిళ్ళు నమ్మి, మరి ముఖ్యంగా గిరిజనులు హరిజనులు ఎక్కువ ఓట్లేసినారు. ఎక్కువ ఓట్లేసి మాకు ఇండ్లు వస్తాయి, 5 లక్షల ఇండ్లు వస్తుంది, 2 గదులు వస్తాయని చెప్పి కాంగ్రెస్ కుటుంబాలు కూడా ఆయనకేస్తేనే ఈరోజు ఆయన గెలిచింది తప్ప లేకపోతే గెలిచే సమస్య లేదు. ఒక్క ఇల్లు కూడా ఇప్పటి వరకు నిర్మాణం చేసింది లేదు. ఎప్పటికీ ఇంకా మమ్మల్ని ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా ప్రజలు గమనించారు. మేము 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఈయన అన్నాడు ఎన్నికల ముందు. మేము ఈయనకంటే ముందే 72, 73, 74, 75లో ఇందిరాగాంధీ గారు పేదలకి వ్యవసాయ కూలీలకి చిన్న సన్నకారు చిన్నకారు రైతులకి 1 ఎకరా 2 ఎకరాల 3 ఎకరాల భూమి బంజర భూములని పోడు భూములని బీడు భూములని గెట్టు నెంబర్లని కారస్ ఖాతాని లావని పట్టాలు ఇచ్చింది ఆ రోజే భూ పంపిణీ చేసి. తర్వాత మా దగ్గర మరీ ముఖ్యంగా నా యొక్క మండలిలో ఒక 3000 ఎకరాలు 3 సొసైటీలు ఫార్మింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ఒక్కొక్క సొసైటీలో 1000 ఎకరాలకి సుమారు 300-400 మంది సభ్యులని కలెక్టర్ అప్పుడు మాధవరావు వెంగళరావు గారి ప్రభుత్వం ఆ రోజు భూములన్నీ కూడా దున్ని సదన్ చేసి బావులు తవ్విచ్చి బావులను నిర్మాణం చేసి కరెంట్ మోటార్లు ఏర్పాటు చేసి వాళ్లకు బండెడ్లు కాడెడ్లని ఇచ్చి ఎరువులు ఇచ్చి పంటలు పండించడానికి ఆ రోజే హరిజనులకి గిరిజనులకి గరీబ్ హటావే నినాదంతో ఆ రోజు మేము భూములు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజర భూములు కానీ పొడు భూములు కానీ గెట్టి నెంబర్లు అందరికీ కూడా మళ్ళీ ఆ రోజు నుంచి మొన్నటి వరకు మేము ఇచ్చే వరకు పట్టాలు ఇవ్వలేయాలి. వాళ్ళు కాస్తులో ఉన్నారు, బ్యాంకు పోతే అప్పు దొరకకపోయేది, కబ్జాలో ఉన్నారు, పాన్ నక్కలు ఎక్కకపోయేది. మేము మళ్ళీ 2006, 2007, 2008లో మళ్ళీ అందరికీ
అడవి చట్టాన్ని తీసుకొని వచ్చి అడవి చట్టంతో పాటు గ్రామాల్లో ఉండబడే వ్యవసాయాలు సన్నకారు చిన్నకారు రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ అన్ని పాటలకు అతీతంగా కాస్తులో ఉన్నవారి అందరికీ కూడా వాళ్ళకి రికార్డ్స్ మళ్ళీ హక్కు కల్పించి మళ్ళీ భూములు ఇచ్చింది మేము. ఈయనే అవి ఇస్తే ఏమి ఇచ్చిందని చెప్పి ఎగతాళి చేసి అవమానపరిచే మాటను మాట్లాడిన పెద్ద మనిషి మన చంద్రశేఖరరావు గారు. 3 ఎకరాల భూమి ఇప్పటి వరకు నామమాత్రంగానే అక్కడ ఇద్దరికి ఇక్కడ 3 10 మంది 20 మందికి ఇచ్చింది లేదు. మన యొక్క ఏది ఒక్కొక్క మండలంలో మనం చూసినట్టయితే ఈరోజు దరఖాస్తు చేసింది 100,000 మంది ఉంటే ఇచ్చింది వేల మీద లెక్క పెట్టినట్టే ఉంది. అంటే మరి దీన్ని ఆయన అమలు చేసినట్ట, మరి అమలు చేయకపోవడం, మరి ప్రజలు గుర్తించకపోవడం, ఈరోజు అవన్నీ కూడా తెరవకపోవడం అనేది ఈయన అవివేకానికే తప్ప వేరే కాదు చెప్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించినారు. ఈయన మాటల వరకే చెప్పిండే తప్ప ఒక్కడు కూడా అమలు చేయలే. ఇంకా నేను చెప్తే ఇంకా నమ్ముతా ఉన్నానని చెప్పి అదే విశ్వాసంలో ఉన్నాడు. కానీ ఈరోజు ప్రజలంతా కూడా మేము మోసపోయినాము, కన్న తల్లి వంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అమ్మ ఇందరమ్మ, ఇందరమ్మ కోడలే ఈరోజు ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని ఇబ్బందులు విమర్శలు అన్నీ కూడా ఆమె బాధపడి ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నష్టం పోతుందని తెలిసి కూడా ఈరోజు మన చంద్రశేఖరరావు గారు నా ఉద్యమం గొప్పది అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. వచ్చినప్పుడు ప్రజాసమితి పేరు మీద పార్టీ వస్తే 12 పార్లమెంటు సభ్యులు గెలిచినారండి. మరి ఆ ఉద్యమం గొప్పదా? 2004తో మాతోటి పొత్తు పెట్టుకుంటే 4 గెలిచిండు, 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే 2 గెలిచిండు పార్లమెంటు సభ్యులు. మరి అది గొప్పదా ఉద్యమం? 2004-09 కంటే 12 ఆ రోజు గెలిచిందే ఉద్యమం గొప్పది. ఆ రోజు ప్రజా తీర్పు ఇచ్చినారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉండబడే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, మన ఏదైతే రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ పార్టీ కాంగ్రెస్తో కలిసి వచ్చినారు. వచ్చి అమ్మా, ఈ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా గుర్తించి ఇచ్చేనాడే మేము వ్యతిరేకించాం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు విడతల వారీగా ఉద్యమం జరుగుతూ ఉంది. అనుకున్నంత మేరకు మాకు పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ ఏదైతే ఉపాధి కానీ జరగలే. కొంత వచ్చింది కానీ మేము ఆశించిన మేరకు రాలే. కాబట్టి పాలకులు ఎక్కువ ఆంధ్ర పాలకులు వస్తూ ఉన్నారు, కొంత వివక్ష జరుగుతూ ఉంది. కాబట్టి మాకు తప్పకుండా ఈ అవకాశం ఇస్తే కొంత మెరుగ్గా మేము ఈ ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి పదే పదే చెప్తే వారన్నీ కూడా తెప్పించుకొని ఇక్కడ అన్యాయం జరుగుతుందని గుర్తించి ఆమె ప్రకటన చేసి ఇచ్చిందే తప్ప ఈయన ఉద్యమం చేస్తే వచ్చింది కాదు. ఈ ఉద్యమానికి కూడా ఆ రోజు ఏదైతే 12 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారో ఆ విధంగానే ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణ వాళ్ళంతా కూడా ఉద్యమంలో భాగస్వాములు పోతూ ఉంటేనే సకల జన సమ్మె ఊతం ఇచ్చి ప్రజలందరూ కూడా రోడ్డుకి ఎక్కినప్పుడు ఈ యొక్క ఉద్యమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విడతలుగా వారిగా వస్తూ ఉంది, ప్రజల నుంచి వస్తూ ఉంది, ఈయన నుంచి కాదని చెప్పి గ్రహించి ఇస్తే ఈరోజు ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా భూమి లేదు. ఏమయ్యా మరి భూమి లేదు, మీరు ఇస్తలేరని చెప్పి మేము శాసనసభలో అడిగితే అక్కడ కూడా భాష ఏ విధంగా ఉందో మనందరికి తెలుసు, మీరందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఆ మైక్ ఇవ్వకపోవడం, దబాయించడం, మీరేం చేసినని చెప్పడం, అసలు శాసనసభ తీరు ఇంత అధ్వానమైన పరిస్థితి. కొత్త శాసనసభనైనా కూడా ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఏ శాసనసభ నాయకులు మాత్రం నడిపించలే.
రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ఉండదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే మొదటిది, ఇదే ఆఖరిది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఏర్పడింది కదా. ఈ 4 ఏళ్లలో ఈ ప్రధాన డిమాండ్లు నెరవేరాయి అని అనిపిస్తోందా? నీళ్లు వచ్చింది ఇప్పటివరకు లేవు, నిధులు తెచ్చింది కూడా లేనే లేదు. అప్పులు తప్ప, అప్పులు తప్ప. రాష్ట్రం ఏర్పడేనాటికి సుమారు 60,000 కోట్లు అంటూ ఉన్నారు. ఈరోజు సుమారు 2,20,000 కోట్లు, అంటే సుమారు 160,000 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో 160,000 కోట్ల రూపాయలు తెస్తే ఈరోజు మొత్తం దేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉన్నంత ఎక్కడ లేదనుకుంటాను నేనైతే భావిస్తూ ఉన్నాను. అయితే ఈ అప్పులు తెచ్చి దీర్ఘకాలిక ప్రయోజనం కొరకు ఖర్చు పెట్టింది లేదు. మరీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఏదైతే ఖర్చు పెడితే 10 తరాలకి 10 మందికి ఉపయోగపడాలి ఒక పైస ఖర్చు పెడితే. ఈరోజు ఆ యొక్క నిబంధనలు కానీ ఆ యొక్క నియమాలు కానీ తుంగలో దక్కి అధికారులు కూడా పూర్తిగా ఇట్లా తల ఊపుతూ ఉన్నారు తప్ప ఇది సరైనది కాదు, ఇది వైబుల్ కాదు అని చెప్పే నాదుడే లేడండి. ఈ డబ్బునంతా దుర్వినియోగం చేసి అప్పుల పాల్లో నెట్టేషన్లు వచ్చే తరం అంతా కూడా అప్పులు కట్టడానికే తప్ప వేరే లేదు. ఈ అప్పులు తెచ్చాడు కార్పొరేషన్ల పేరు పెట్టి, మిషన్ భగీరథ. అది ఇప్పటివరకు రూపమే రాలే. మిషన్ భగీరథ సాధ్యాసాధ్యాలు 50 నుంచి 60,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడైనా ఒకటి టాయిలెట్ ప్రాజెక్టు ఒక నియోజకవర్గంలో ఒక జిల్లాలో తీసుకొని ఒక 5 సంవత్సరాలు దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత పర్ఫెక్ట్గా నడిచిన తర్వాత 50 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఇంగిత జ్ఞానం. ఎట్ ఏ టైం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా నియమాలకి ఫండమెంటల్స్కి విరుద్ధం. ఫండమెంటల్కే ఒక రూపాయి ఖర్చు పెడతా ఉంటే ఆ రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఆ రూపాయికి 10 రూపాయలు ఏ విధంగా మనకి రిటర్న్స్ రావాలనేది వైబుల్ చూసుకోకుండా ఖర్చు పెట్టండి. ఈరోజు ఎక్కడ చూడు పైపులే, ఎక్కడ చూడు గోతులే, ఒక సుక్క నీళ్లు రిజర్వాయర్ లేవు. అంతే తప్పితే ఈరోజు అదంతా కూడా అప్పుల పాలైపోయింది సుమారు 60,000 కోట్లు. రీడిజైన్ పేర్లతో కొన్ని ప్రాజెక్టులకి 1,000 కోట్ల రూపాయలు అంచనాలు పెంచి అవి ఖర్చు పెడతా ఉన్నాడు. ఇప్పుడు కూడా వాటికి రూపం లేదు, అది కూడా భారం అయిపోయింది. ఇక పరిశ్రమలు, ఇక రాష్ట్రం అంతా దేశం చూడాలి. 75లో వెంగళరావు గారు మా ఉమ్మడి జిల్లాలో కమలాపూర్ గ్రామం, మంగపేట మండలం, మన మొలుగు నియోజకవర్గంలో నేరుగా 2 నుంచి 3 వేల మంది, పరోక్షంగా 5-6 వేల మంది ఉపాధి కల్పించే కొరకు, దారం పేపర్ తయారు చేసే కొరకు ప్రాజెక్టు నిర్మాణం చేసి మొన్నటిదాకా నడిపించాం. ఈయన కొత్త ప్రాజెక్టులు తేకున్నా దాన్ని నడిపించే పరిస్థితి లేదు. మేము అడిగితే మాట్లాడాడు 2 సార్లు. నేను అసెంబ్లీలో అడిగినాను, అయ్యా చంద్రశేఖరరావు గారు ఆ యొక్క ప్రాజెక్టుని నడిపించండి, 6,000 మందికి మా జిల్లాలో ఒకటే ఉంది, ఆయన్యాయ మిల్లు ఉండే అది పోయింది, ఇది ఒకటే నడపండి, ఎంత కొంత భారమైనా కూడా. అంటే నేను 30 కోట్ల రూపాయలు ముడి సరుకు ఏదైతే ఖరీదైన పోయిందని చెప్పి ఆ యొక్క యాజమాన్యం ఇది మాకు గిట్టుబాటు లేదని చెప్పి వారు బంద్ పెట్టినారు, ఆఫ్ చేస్తారు అని చెప్పి చెప్తే, మీరు 30 కోట్లు విడుదల చేసినారని చెప్పి చెప్తే అందరూ కూడా పాలాభిషేకం చేసారు. ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయింది, పాలాభిషేకానికే పరిమితమైపోయింది తప్ప ఇప్పటివరకు అది మళ్ళీ తిరిగి ప్రారంభించలేదని చెప్పి చెప్పాము. వాళ్ళు వేరే పనుల్లో పోయి ఆ యొక్క పనులలో తిండి లేక చనిపోతూ ఉన్నారని చెప్తే
ఇప్పటి వరకు అది తిరిగి ప్రారంభించలే. మరి కొత్త పరిశ్రమలు ఇవ్వండి. పరిశ్రమలు లేదు, ఉపాధి లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏమి లేవు. మరి విద్యా విషయానికి వచ్చినప్పుడు మా యొక్క జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా వాళ్ళ సూటిగా నేను చెప్తా ఉన్నాను. మా యొక్క పార్లమెంట్ సభ్యులు ఇటికాల మత్స్యనరావు గారు ఇంజనీరింగ్ కళాశాలను తెచ్చినారు. ఇప్పుడు 60 సంవత్సరాలైంది. వరంగల్ జిల్లాలో అది తలమానికం. సుమారు 6,000 మంది ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి చదువుకొని కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి విద్య నేర్పించి పంపించిన ఘనత మాది. యూనివర్సిటీ పెట్టించాం 600 ఎకరాలు. పాలిటెక్నిక్ పెట్టించాం. మన మెడికల్ కాలేజీ పెట్టించాం. ఎన్నో పాఠశాలలు నిర్మాణం చేసాం. ఇవన్నీ కూడా చేసినాం. నువ్వు కేజీ టు పీజీ అన్నావు, ఎక్కడనొక్కడనే పెట్టావా? ఎక్కడ లేదు. మేము గురుకుల పాఠశాల ఇచ్చినా, అది ఇచ్చినా, ఇది ఇచ్చినా అని చెప్పి అవి ఇప్పటివరకు ఎక్కడ కూడా పునాది రాసి అక్కడే ఉండేది తప్ప ఒక్కడ కూడా ఇప్పటివరకు 4 సంవత్సరాలు పూర్తయింది ఇచ్చేది లేదు. ఇక వైద్యానికి వచ్చినప్పుడు ఈరోజు మనం ఏదైతే ఆరోగ్యశ్రీ పెట్టిందే అందించలేకపోతూ ఉన్నారు. వైద్యం ఆ విధంగా అద్వానమైన పరిస్థితిలో ఉంది. పిల్లలకు చదువుకునే కొరకు ఆ రోజు ఏదైతే కొంత చేయుతనిచ్చి ఫీజు మీద రియంబర్స్మెంట్ ఇస్తే దానికి తూట్లే. ఏది మరి ఇచ్చింది? ఏది ప్రజలకి? ఏ రకమైన ప్రజలకు? నువ్వు రైతులకు చేస్తున్నావా, రైతు కూలీలకు చేస్తున్నావా, మహిళలకు చేస్తున్నావా, ఏదైతే మరి విద్యార్థులకు చేస్తున్నావా, మరి డ్వాక్రా మహిళలకు చేస్తున్నావా? ఏది లేదు. ప్రచారం ఆరుబాటం తప్ప వేరే లేదు. అయితే రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పెద్ద పెద్ద పథకాల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, అవి ప్రజలు బాగానే నానుతున్నట్లున్నాయి కదా. నేను భావిస్తూ ఉన్నా, ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే ఈయన మేకలు ఇచ్చేది, గొర్రెలు ఇచ్చేది, రైతులకు ఇప్పుడు 4,000 ఇచ్చేది, ప్రజాకర్షణ పథకాలు. ప్రజల్ని ఆకర్షించుకొని మోసం చేసే పథకాలు. అందులో ఈయన మళ్ళీ ప్రవేశపెట్టాడు. ప్రజల మీదనే ఈయన గనక అభివృద్ధి చేయాలి, వీళ్ళని ఆర్థికంగా ముందు తీసుకుపోవాలనే గనక ముఖ్య ఉద్దేశం ఉన్నట్టయితే 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరం ఇస్తా ఉన్నావు ఎలక్షన్ ఇయర్, సార్ వచ్చింది ఆ సంవత్సరం నీకు ఇబ్బంది అయింది, 2వ సంవత్సరం ఎందుకేలే మేకలు గొర్రెలు అంటే ఈ సంవత్సరం పాపం అమాయకమైన ఈ యొక్క ప్రజల్ని మోసం చేయడానికే కదా కదా నువ్వు ఇచ్చింది. అది కూడా ఈరోజు 120,000 రూపాయలు దాని యూనిట్ కాస్ట్. 35 నుంచి 40,000 రూపాయలు రైతులు ఆ యొక్క గొల్లలంతా, కురుమలంతా ఖర్చు పెట్టారు. ఈరోజు ఆయన ఇచ్చిన గొర్రెలు మేకలన్నీ కూడా అక్కడనే అమ్ముకొని వస్తూ ఉన్నారు. 32,000 వసూలు చేస్తే ప్రభుత్వ పరంగా వీళ్ళు ఆ వెటనరీ డిపార్ట్మెంటు, మిగిలిన వాళ్ళ బ్రోకర్లు ఒక 4-5 వేలు, 40,000 వాళ్ళు ఇచ్చే గొర్రెల ఖరీదు 60,000, 60,000 మధ్యలో దళాలను తింటూ ఉన్నారు. ఇది అభివృద్ధి చేసేదా? వాళ్ళ మేలు కోరి వాళ్ళ కుటుంబాలు బాగుపడేదా? ఇది పూర్తిగా మోసం దగ ఆయన ఓట్లు వేయించుకునే కొరకు ఇదొక ప్రజాకర్షణ పథకం. ఇక రైతులకు కూడా రైట్, రైతుకి చేయితో ఇస్తూ ఉన్నాం, ఇబ్బంది జరుగుతూ ఉంది అని అన్నవే. మరి అది కూడా 2వ సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వలే? మేము పోయిన సంవత్సరం అడిగినాం, అయ్యా నువ్వు వచ్చే సంవత్సరం 4,000 ఇస్తానంటాను కదా, ఈ మన పసుపు కానీ, మిర్చి కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన దానికంటే బయట మార్కెట్లో వాళ్ళు తక్కువ ఖరీదు చేస్తూ ఉన్నారు, బయట రాష్ట్రాల్లో కొంత బోనస్గా ఇస్తూ ఉన్నారు. నువ్వు అది ఇచ్చి కొనుగోలు చేయమని చెప్తే నీకే కలిసినారా, నీకే చెప్పినారా? అంత 20 నుంచి 30 మంది లేరు, మీకే కలిసినారా రైతులు? మేము 120 మంది ఉన్నాం, ఎవరు కలవలే. ఇట్లా మాట్లాడాడు అసెంబ్లీలో, ఎద్దేవా చేసినాడు. అయితే ఖమ్మం మార్కెట్లో మా జిల్లా, పాత జిల్లా,
డోర్నల్ కాన్స్టిట్యూన్సీ మన కొరివి మండలం నుంచి పాపం రైతులు అక్కడ అమ్ముకుంటారు. వీళ్ళు మార్కెట్ పోతే ఆ రైతులు పాపం అందులో పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళు కూడా ఉన్నారు. నాయనతోటి పోయిండు ఆయన కావాలు ఇస్తే వీళ్ళు పోయి అయ్యా మాది మార్కెట్ కాలే ఇంకా తర ఏదైనా చెప్పి రెండు మూడు రోజులు అక్కడ ఉంటే ఆంధ్ర వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్ని ఘర్షణ క్రియేట్ చేసి లాడి ఛార్జెస్ పెట్టి కొట్టి వేడి లేంచి తీసుకొని పోయిన చరిత్ర ఇది. మరి ఈయన రైతులకు మేలుగోని ఈ 4000 ఇస్తుందా? మేము చెప్పాము ఈరోజు పట్టా లేకపోతే ఇయ్యలే, కాస్తు లేడని ఇయ్యలే, ఇంకేదో లేదని చెప్పి ఇయ్యలే, అడివి భూములని ఇయ్యలేదు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రికార్డ్స్ ఏదని ఉండని. నువ్వు ఈ రికార్డ్స్ కూడా ప్రక్షాళన చేస్తానని చెప్పి 3-4 మెళ్ళు మొత్తం తిప్పావు. అది ప్రక్షాళన లేదు, అది రికార్డు నువ్వు చేసింది లేదు. సరే అది ఏం చేసినావు ఏం పోయిందో మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు మేము ఎవరైతే కాస్ట్లో ఉన్నారో వారికి ఇవ్వనని ఇవ్వు వచ్చే ఖరీఫ్ నాటికి. లేదు అంటే ఏ రైతు పండించిన పంటకి, వరి పండించిన రైతే కదా పండించేది, కౌలు రైతా, పట్టా రైతా, జమీందారా, చిన్నకార, సన్నకార, ఏదైనా రైతు పండిని పండియని. ఈరోజు 1400 ఉన్న రేటు 2600 మద్దతి వచ్చిన పంటకి కదా నువ్వు ఇచ్చేది, దాన్ని ఇబ్బంది ఏంది? మొక్కజొన్నకి 2000, పసుపుకి 10000, మిర్చికి 10000, మా పత్తికి 6000, అపరాలకి 7000. అది ఏ రైతైనా పండిని, ఏ రైతైనా పండిని పంటకు పంట పండించి మార్కెట్కి వస్తేనే కదా నువ్వు ఇచ్చేది. మేము తప్పకుండా అది ఇస్తాం, వచ్చిన తర్వాత అమలు చేస్తాం. ఇవి నువ్వు ఎండిపెట్టినా కూడా ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మేధావులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కోలుకోని పరిస్థితిలో ఈరోజు ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ మదనపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. కొంతమంది ఏదైతే తెలంగాణ కొరకు పాటుపడి తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు కన్నీరు కన్నీరు వస్తూ ఉంది. ఆ విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు నీ చేష్టలు, కానీ అవి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా నేను గమనించిల్లు. ఇప్పటికైనా తప్పులు గుర్తించి, ఇప్పటికైనా మోసాలు తగ్గించి, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించకుండా, కాంగ్రెస్ పార్టీ నీ కన్న తల్లి, కాంగ్రెస్ పార్టీలో నువ్వు నాయకునైనావు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే నువ్వు మాత్రం సమాధి అయిపోతావు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నాయకునిగా నీకు స్థానం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీలో నువ్వు మొదటిసారిగా పార్లమెంట్ మెంబర్ అయినావు, యూనియన్ గవర్నమెంట్లో నువ్వు మంత్రి అయినావు, అవన్నీ కూడా మర్చిపోయి మాట్లాడితే మంచిది కాదు, సంస్కారం కాదు. ఎమ్మెల్యే గారు 2014 ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది, కానీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ను నమ్మారు. మరి ఇప్పుడు 2019 ఏ పార్టీని నమ్ముతున్నారంటారు? కాంగ్రెస్కు ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? ప్రచారంలో ఎప్పుడు కూడా మాది ఒకటే తీరు, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాదు. ప్రజలు ఒక్కోసారి మోసపోతూ ఉన్నారు తప్ప ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి అమలు చేయని సందర్భాలు లేవు, ఏ ఒక్కటి కూడా. కానీ ప్రజలు పాపం వాళ్ళు మోసపోయి కొంత మెతక ఏది మనసు జాలి మనసు ప్రజలంతా కూడా ఏమో ఇంతకంటే ఈడు కూడా మనోడేగా ఒకసారి ఏదో అవకాశం ఇస్తే బాగుండు కదా అనే ఒక జాలి గుణంతో ఇది మోసపోయిన తర్వాత అయ్యో మోసపోయినావు అని వాళ్ళు బాధపడి మళ్ళీ బాధపెట్టి రాష్ట్రాన్ని ఏదైతే ఈరోజు మరి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు అటువంటి మోసపోయే పరిస్థితి లేదు. వాళ్ళు చాలా విశిక్షణతో ఉన్నారు. తప్పకుండా ఈ మోసాన్ని తిరిగి వానికే ఏదైతే బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఇంద్రమంపాలను తీసుకొని వచ్చి రక్షించుకుంటారని చెప్పి నేను మాత్రం విశ్వసిస్తూ ఉన్నాను. ఆ విధంగా పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఓవరాల్గా తెలంగాణ అంతటి చూస్తే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని మీరు భావిస్తున్నారా? టీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ తట్టుకోగలదా? ప్రజలు మోసపోయినాము
అని చెప్పి భావిస్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మరి ఇల్లు కానీ భూములు కానీ ప్రభుత్వం ఇచ్చే ఏదైతే చేయుత కానీ ఈయనతో కాదు, వెంటనే తీసుకురావాలనే తహతాల్లో ఉన్నారు తప్ప వేరే లేదు. ఆ విధంగా గ్రామాల్లో ఉంది, యావత్ తెలంగాణలో ఉంది. సో ఇదండి తెలంగాణ పరిస్థితుల మీద, ముఖ్యంగా వరంగల్ రాజకీయాల మీద ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. We'll be right back.